అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ ప్రభుత్వ పాఠశాలలో భారీ ఎత్తున యోగా మరియు 108 సూర్య నమస్కారాలు చేశారు. రాజకీయ నాయకులకు అతీతంగా మేడ్చల్ పతంజలి యోగా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కాంతారావు, జెడ్పీటీసీ శైలజ విజయానందరెడ్డి, విక్రమ్ రెడ్డి, ఆమరం మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా చేయటం ద్వారా ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయని, ప్రస్తుతం ఉన్న యువకులు యోగా ప్రతి సామాన్యుడి వరకు తీసుకువెళ్లాలని కోరారు. రెండు కాలు కొద్ది దగ్గర ఉండాలి, రెండు కాలు దగ్గర పెట్టి శ్వాస విడుస్తూ డౌన్, మోకాలను గమనించాలి, శ్వాస తీసుకుంటూ ఆఫ్. గత 20 నుంచి సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఆదరణీయ మన ప్రధానమంత్రి మోడీ గారు దీన్ని ఒక భారతదేశానికే కాకుండా ప్రపంచానికి అందియాలన్న ఉద్దేశంతో మన స్వతంత్ర సమర యోధులు ఏదైతే కలలు కన్నారో దాన్ని ముందుకు తీసుకుపోవటానికి దీన్ని యుఎన్ఓ లోపల ప్రతిపాదించడం జరిగింది. ఇప్పుడు ఆ ప్రతిపాదన ద్వారా గత 5 నుంచి యోగా కార్యక్రమాన్ని 200 దేశాల్లో సాధన చేయడం జరుగుతుంది. ఆ విధంగా భారతదేశాన్ని భారత మాత మనం పూర్వం అనేవాళ్ళము, మరి ఎందుకు అనేదాన్ని ఇప్పుడు మనం అందరము మన కళ్ళతో చూడడం జరుగుతుంది. కాబట్టి మనమందరము ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం. మరి ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలంటే ఎట్లా? మనం చేస్తున్న యోగా ద్వారా మనలో కొన్ని గ్రంథులు ఉత్పత్తి అవుతాయి, దాంతో మన శరీరం ఆరోగ్యం ఉంటుంది. మన యొక్క ఈ యోగా విద్యను వేరేలకు నేర్పడం ద్వారా వారు మనకు అనిపిస్తున్న కృతజ్ఞత భావంతో వారిలో ఆరోగ్యం వస్తుంది. దాంతో కాకుండా మొత్తం సమాజం